ప్రపంచానికి మరో వైరస్ ముప్పు మార్బర్గ్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారిని మర్చిపోతుంది ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి అయితే ఇలాంటి సమయంలో మరో వైరస్ మహమ్మారి కేసులు బయటపడటం ఆందోళనకరంగా మారుతున్నాయి పశ్చిమ ఆఫ్రికాలోని ఘన దేశంలో ప్రమాదకరమైన మార్బర్గ్ వైరస్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ అయ్యింది తాజాగా ఈక్వటోరియల్ గినియాలో మార్బర్గ్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా డబ్ల్యూహెచ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది మధ్య ఆఫ్రికాలో ఎబోలా లాంటి వైరస్ వ్యాప్తి గురించి చర్చించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది బిఎన్ఓ లోని ఒక నివేదిక ప్రకారం ఎబోలా లాంటి వైరస్ ఈక్వటోరియల్ గినియాలో ఈ వైరస్ కారణంగా 9 మంది మరణించారు ఈ వైరస్ కు ఇప్పటివరకు వాక్సిన్ అందుబాటులో లేదు వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్ డౌన్ ను సైతం విధించారు ఇదిలా ఉంటే ఈ వైరస్ ప్రాణాంతకమని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది ఈ వైరస్ చాలా వేగంగా విస్తరించే సామర్థ్యం ఉందని తెలిపింది అయితే ఇది గాలి ద్వారా వ్యాపించదు వైరస్ సోకిన వారిని తాకడం వల్ల రక్తం ఇతర శరీర ద్రవాల ద్వారా రోగుల పడక వస్త్రాలను ఇతరులు వినియోగించడం ద్వారా మార్బర్గ్ వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది వైరస్ సోకిన జంతువులు గబ్బిలాల నుంచి కూడా ఈ వైరస్ మనుషులకు సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం తలనొప్పి ఉంటాయి శరీరంలో అంతర్గతంగా బయటికి రక్తస్రావం జరుగుతుంది వైరస్ లక్షణాలు ఒకసారిగా బయటపడతాయి చికిత్స చేయడంలో ఏ మాత్రం జాప్యం జరిగినా ప్రమాదంగా పరిణమిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది హాయ్ ఎవరీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐ యామ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థాంక్యూ